ఇది ఒక అద్భుతం. 1500 సంవత్సరాల వయసున్నటువంటి ఒక టేకు చెట్టును బర్మా నుంచి తీసుకొచ్చి ఈ విధంగా అనంత పద్మనాభ స్వామిగా దీన్ని మలచడం జరిగింది. ఇది 1500 సంవత్సరాల వయసున్నటువంటి టేకు చెట్టు. చూడండి ఎంత అద్భుతంగా దీన్ని శిల్పం చేశారు. మొత్తం ఈ అఖండమైనటువంటి ఈ ఒక్క చెట్టులో 84 విగ్రహాలు చెక్కారు. 84. ఇది బోయిన్పల్లి దగ్గర ఉన్నటువంటి అనురాధ టింబర్స్ లోపల ప్రదర్శనకు ఉంచారు. మొన్న వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ అద్భుతాన్ని వీక్షించండి. దీంతోపాటు ఈ పక్కనే రామచంద్రుల వారి యొక్క విగ్రహాన్ని చెక్కడం జరుగుతుంది. ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక చెట్టు నుంచి వెళ్ళి ఈ విగ్రహాలు ఏ విధంగా చెక్కుతారన్నది మనకు కనిపిస్తుంది. పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. బోయిన్పల్లి అనురాధ టింబర్స్లో ఇప్పుడు మీరు చూడడానికి వీలుగా ఉంది.